రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ నజీర్ మనతో పాటు ఉన్నారు అసలు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అసలు ఏ విధంగా టీడీపీ పార్టీ ఈ ఎలక్షన్లో ముందుకు వెళ్ళబోతుందని అడిగి తెలుసుకుందాం నజీర్ గారు నమస్తే సార్ నమస్కారం సార్ ఏంటి పరిస్థితి ఏ విధంగా వెళ్ళబోతున్నారు అన్ని వలస వచ్చేస్తున్నాయి మీ పార్టీకి జనసేన పార్టీకి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఏముందండి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణం దరిద్రం ప్రజలు వదిలించుకోబోతున్నారు ఈ వై వైఎస్ఆర్ పార్టీ గడిచిన యాభై ఏడు నెలల్లో ఈ రాష్ట్రాన్ని దాదాపు యాభై ఏడు వేల అడుగుల్లో భూముల్లో ఈ రాష్ట్రాన్ని పెట్టేసింది పాతాలంలో తోసేసింది పాతి పెట్టేసింది ఎందుకు ఆ మాట అంటున్నామంటే ఆంధ్రప్రదేశ్కి ఒక చరిత్ర ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణాదేవి అంటారు ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అభివృద్ధి చేయగా దిశలో పరిగెత్తే రాష్ట్రం ఇది ఇక్కడ నుంచి ఎంతోమంది విఘ్నులు విజ్ఞానులు అలాగే మహామేధావులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్న పుట్టిన ప్రదేశం రాష్ట్రం అలాంటి రాష్ట్రంలో తండ్రి చాటున తండ్రి పేరు చెప్పుకొని ఒకసారి ఒకసారి ఛాన్సు మా నాన్న చనిపోయారు మా కుటుంబం రోడ్న పడిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సెంటిమెంట్కి విలువ ఇస్తారు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే దాన్ని కూడా రాజకీయంగా వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సవనాశం చేశారు రెండోది ఆయన ఏ విధంగా ఇంత చెప్పాను పాతి పెట్టేశారు రాష్ట్రాన్ని యాభై ఏడు వేల అడుగుల్లో అనే మాటని ఎందుకన్నానంటే దాదాపు ఈ రాష్ట్రం పదివేల యాభై పది లక్షల యాభై వేల కోట్లు అప్పుల్లో తీసుకున్నారు ఈ యాభై ఏడు నెలలో ఏమండి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విభజించిన తర్వాత లక్ష మనకు సాంప్రదాయబద్ధంగా మనకు వచ్చిన అప్పు లక్ష ఇరవై వేల కోట్లే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వం మా బడ్జెట్ తక్కువన రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా ఇక్కడ రాజధాని లేకపోయినా లక్ష ఎనభై వేల కోట్లు అప్పు చేసి చాలా రాష్ట్రానికి రాజధాని కానీ పూర్వం పనులు కానీ అలాగే అన్ని విధాలుగా విశాఖపట్నాన్ని కానీ ఉత్తరాంధ్రకు కానీ అలాగే మిగతా జిల్లాలు కానీ ఎంత అభివృద్ధి చేశారండి అలాగే రోడ్లు కానీ లైట్లు కానీ డ్రైన్లు కానీ పంచాయతీ శాఖ ద్వారా లోకేష్ గారు పంచాయత్ శాఖ మంత్రిగా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అలా మిగతా మంత్రులు మిగతా శాఖలు ముఖ్యంగా మైనార్టీ వర్గాలు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ వాళ్ళ యొక్క కార్పొరేషన్ ద్వారా కానీ సప్లాన్ల ద్వారా కానీ అందరికీ నిధులు వచ్చేయి అందరికి అభివృద్ధి జరిగేది అందరికి చదువు వచ్చేది అందరికి విద్య వచ్చేది అందరికి వైద్యం వచ్చేది అందరి జీవితాలు బాగుండేది వీళ్ళు ఈ యొక్క వ్యవస్థలు అన్ని నిర్వీర్యం చేశారు సర్వనాశనం చేశారు ఎక్కడ ఉంది అభివృద్ధి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మా యొక్క బడ్జెట్ ఏడు లక్షల పదివేల కోట్లే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు పన్నెండున్నర లక్షల బడ్జెట్ అంటే రెవెన్యూ పెరిగింది ఇన్కమ్ పెరిగింది పన్నెండున్నర లక్షలకు కోట్లు పెట్టుకొని బడ్జెట్ దాంతోపాటు అప్పులు మళ్ళీ పది పది లక్షలు అప్పులు చేసి ఇరవై రెండున్నర లక్షల కోట్లతో నువ్వు రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేయాలి ఒక కంపెనీ వచ్చిందా ఒక ఫ్యాక్టరీ వచ్చిందా వంద ఉద్యోగాలు ఇచ్చావా లేదే ఎక్కడన్నా హాస్పిటల్స్ బాగుపడినాయా ఎక్కడన్నా మెరుగైన చదువు పిల్లలకి అందిందా పిల్లలకి కేజీ టు పీజీ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఫ్రీగా ఉండేది నువ్వు ఒడి అని అబద్ధం ఆడావు మొదట ఇద్దరు పిల్లలు ఉన్నా సరే ఇస్తానన్నావు తర్వాత వచ్చి ఒకరిని చేసావు అది మోసం కాదా చంద్రబాబు నాయుడు గారు అలా కాదే మా ప్రభుత్వంలో కేజీ టు పీజీ ఎంతమంది పిల్లలు ఉంటే అందరి చదువు ఫ్రీ ఫీజులు కట్టాల్సింది అక్కడుంది ఏమైనా ఫీజులు కట్టాల్సి ఉన్నా ప్రభుత్వం తర్వాత నుంచి ఆ కాలేజీ యాజమానికి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేసేది అలాగే మెస్లో కూడా హాస్టల్స్లో కూడా చదువు అయిపోయిన తర్వాత విదేశీ విద్యకి వెళ్తానికి కూడా ముస్లిం కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ విదేశీ విద్యకి పదిహేను లక్షలు ఇరవై లక్షలు పాతిక లక్షలు మహానుభావుడు ఎంతమంది చదువుకుంటే చదువుకోండి రా అన్నాడు రెవెన్యూ మాకు తక్కువచ్చిన ఆ టైంలో ఆదాయం తక్కువ ఉన్నా సరే ప్రజలకి ఎంత వెసులుబాటు కల్పించాడు ఆయన ఆయన చేసిన అప్పులు ఎంత నువ్వు చేసే అప్పులు ఏంటి ప్రతి దానికి బటన్ దొక్కడం అదొక స్కీమ్ కాదు స్కామ్ అది అజీర్ గారు ప్రధానంగా ఒకప్పుడు ఇంజనీరింగ్ చదువుకొని ఐటీ ఉద్యోగాలు చేయడం కోసం బెంగళూరు చెన్నై వెళ్ళేవారు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం విశాఖలో మనం విశాఖ గురించి మాట్లాడుకుంటే ఇంజనీరింగ్ చదివే పరిస్థితి కూడా లేదు ఇంజనీరింగ్ చదవడానికి బెంగళూరును చెన్నై వెళ్తున్నారు ఏ విధంగా చూసుకోవచ్చు అంటే ఈ యొక్క టీచింగ్ వ్యవస్థ ఎస్పెషల్లీ మన లెక్చరర్లు కానీ కాలేజీల్లో స్కూల్లో టీచర్స్ కానీ ఎక్కడ కానీ డిఎస్సి ఇప్పుడు వరకు వేయలేదండి డిఎస్సి ఏమన్నాడత నేను రాగానే డిఎస్సీ పెడతానన్నారు టీచర్స్ యొక్క రిక్రూట్మెంట్ అవలా టీచర్స్ని మోసం చేశాడు ఎక్కడన్నా సరే కాలేజీలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా నాణ్యమైన చదువు ఎప్పుడు వచ్చిద్ది చాలామంది రిటైర్స్ అయిపోయాడు అక్కడ సరైన ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్స్ కానీ చదువు చెప్పేవాళ్ళు సరైన వాళ్ళు లేరు ఇంజనీరింగ్ కాలేజీలు అన్నింటినీ ఎలా చేసేసారని నిర్వీర్యం చేసేసాడు అన్నింటిని సర్వనాశనం చేసేసాడు పిల్లలకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి వచ్చిద్ది విశ్వవిద్యాలయాలన్నీ అన్నీ ఎలా అయిపోయినాయి వైసీపీకి అడ్డాగా తయారైపోయినాయి ఇప్పుడు మన ఆంధ్ర యూనివర్సిటీ ఉంది ఒకప్పుడు ఎంత పెద్ద చరిత్ర ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ దాని చరిత్ర ఏంటి ప్రపంచంలో ఇంజనీర్లు అయిన వాళ్ళు కానీ డాక్టర్లు అయిన కానీ వెళ్తున్న వాళ్ళు కానీ యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితమే చరిత్ర ఉన్నవాళ్ళు నేటికి కూడా అలాంటి దాన్ని ఈ ఐదేళ్లలో వైసీపీ ఆఫీస్ చేసేసారు అలాగే నాగార్జున యూనివర్సిటీ ఉంది వైసీపీ ఆఫీస్ చేసేసారు అలాగే రాయలసీమలో యూనివర్సిటీలు ఉన్నాయి వైసీపీ ఆఫీసులు చేసేసారు రాజకీయంగా అడ్డా చేసింది చోట చదువుల పిల్లలకి ఏం అబ్బుతాయి వాళ్ళకి ఏం మెరిట్ ఉండిద్ది సబ్జెక్ట్ మీద ఏం గ్రిప్ ఉండిద్ది వాళ్ళకి ప్లేస్మెంట్స్లు ఎవరు ఇస్తారు ప్లేస్ ప్లేస్మెంట్లు అంటే ఇప్పుడు స్వతహా మన ఐటీ మినిస్టరే మన విశాఖలో ఉన్నాడు ఐటీ హబ్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంది కానీ ఐటీకి అయితే అస్సలు ఏం లేని పరిస్థితిలో ఉంది ఏ విధంగా చూసుకోవచ్చు ఇప్పుడు ఐటీ మినిస్టర్కి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి తెలీదు ఐటీ అంటే అదేదో అతను ఈటింగ్ అనుకుంటాడు ఐటీ అంటే ఈటింగ్ సంపాదన దాంతోపాటు అతనికి ఇండస్ట్రియల్స్ ఇండస్ట్రీ మినిస్టర్ ఉంది ఆ ఏపీఐపి ఏపీఐసీని అడ్డం పెట్టుకొని ఆ ఇండస్ట్రీలు చాక నాలుగు డబ్బులు సంపాదించుకుంటాం ఐటీ షెడ్యూల్ దానికి ఏదో ఎవరికో స్థలాలు ఇప్పిస్తామని డబ్బులు సంపాదించుకుంటాం తప్ప ఏ విధంగా ఐటీ మీద నాలెడ్జ్ ఉండి ఐటీని ఎలా దీన్ని డెవలప్ చేయాలన్నా సరే ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టేవాడు ఎందుకు ముఖ్యంగా ఆదానీ ఆదానీ డేటా సెంటర్ కోసం నారా చంద్రబాబు నాయుడు గారు గతంలోనే మన భోగాపురం దగ్గర కొంత ల్యాండ్ పాకిరాపేట దగ్గర కొంత ల్యాండ్ అలాగే మన ఋషికొండ దగ్గర కొంత ల్యాండ్ ఎందుకు కేటాయించారు మూడు జిల్లాలు అటు ఈస్ట్ వెస్ట్ గోదావరి ఐదు జిల్లాలకి దగ్గర ఉండి ఉంటాయి పాకిరాపేట నియోజకవర్గం ఇక్కడ కాదు మన భీమిలి నియోజకవర్గం అక్కడొచ్చి భోగాపురం నెల్లిమల నియోజకవర్గంలో పెట్టి అన్ని ప్రాంత యువకులకి ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగా వాళ్ళ భూమి కేటాయించి టెన్ పర్సెంటే వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకొని భూములు కేటాయించి మిగతా నైంటీ పర్సెంటు సిక్స్ ఈక్వల్ షేర్స్ పదిహేను శాతం పదిహేను శాతం పదిహేను శాతం ఈయన ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుని కట్టుకుంటూ వస్తే అప్పుడు నిదానంగా అతనికి ఓనర్షిప్ ఇద్దాం అనుకున్నారు ఈ మహానుభావులు ఏం చేశారండి అవి అంతా క్యాన్సిల్ చేసేసి శ్రీరామ్ ప్రాపర్టీస్ ఏదిందో మన ఋషికొండే దారిలో లా కాలేజ్ రోడ్లో నూట ఎనభై ఎకరాలు ఎకరం ఐదు కోట్లండి తొమ్మిది వందల కోట్ల భూమిని వెయ్యి కోట్లు దాదాపు అనుకోండి ఎకరం కోటి రూపాయలకి రిజిస్ట్రేషన్ చేసేసారు నూట ఎనభై కోట్లకి వాడి రిజిస్ట్రేషన్ చేసేసి సంవత్సరం సంవత్సరం అండి దాని మీద పోరాడాం నూట ఎనభై డేటా సెంటర్ లేదు తొక్క సెంటర్ లేదు కనీసం వాడు ఏళ్ళ రోజు కూడా చిన్న ఎర్త్ వర్క్ కూడా చేయాలి వాడు ఏం చేస్తాడు దానికి ఏ విధంగా కావాలో ఆ విధంగా మాస్టర్ ప్లాన్ మార్చుకొని దాంట్లో రిసార్ట్లో అలాగే అప్పుడున్న విజయసాయిరెడ్డి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెవరు ఉన్నారో వాళ్ళు చేరించుకుంటూ దాన్ని వ్యాపార సంస్థగా మార్చుకునే తప్పపా యువతకు ఉద్యోగాల కోసం ఏ విధంగా వాళ్ళు ఉపయోగపడుతున్నారు ఫైనల్గా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది ఎన్ని సీట్లు మీకు వస్తాయి అంటారు సార్ ఒకటి మాత్రం వాస్తవం రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ జనసేన ఏ ప్ర మన మిత్రపక్షం ఉందో జనసేన కూటమి మంచి మెజార్టీతో ప్రభుత్వం ఫామ్ చేయబోతున్నాం నేను ఇన్ని సీట్లు అన్ని సీట్ అను జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి జీవితంలో వాళ్ళు ఊహించని దెబ్బ తగలబోతుంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు ప్రజలు ఐదు కోట్ల డెబ్బై ఆరు లక్షల మంది ప్రజలు ఎవరు ఉన్నారో దాంట్లో ఎక్కువ శాతం ఈ రాష్ట్రం బాగుపడాలన్నా మళ్ళీ ఈ రాష్ట్రానికి దిశ దిశ చూపెట్టాలన్నా నారా చంద్రబాబు నాయుడు కావాలనేది ప్రజలు అర్థం చేసుకున్నారు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మంచి మెజార్టీతో మంచి సీట్లతో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతుందని తెలియజేస్తున్నాం ఇది ప్రస్తుతం రాజకీయాల పరిస్థితుల్లో చూ చూసుకుంటే ప్రభు ప్రభుత్వం కుంటిత పడింది అభివృద్ధి లేదు ఏదైనా వచ్చేది చంద్రబాబు నాయుడు చంద్రన్న ప్రభుత్వం కంపల్సరిగా మేము అత్యధిక మెజారిటీ మా మేము మా మిత్రపక్ష కూటమి జనసేన కలిపి అత్యధిక సీట్లు అయితే వస్తాయి జన మన వైఎస్ఆర్సీపీకి అయితే మటుకి ఘోర దెబ్బైతే తగులుతుంది కంపల్సరిగా మేము రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తాం టీడీపీ పార్టీ అని చెప్పి టీడీపీ సీనియర్ నేత మహమ్మద్ నజీర్ అయితే తెలియజేస్తున్నారు ఇది ఇక్కడ రాజకీయ పరిస్థితి శివరామకృష్ణ ఫ్రమ్ విశాఖపట్నం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది